రైట్. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. మొన్నటి వరకు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగింది. ఇప్పుడు అధికార పార్టీ దృష్టి కాంగ్రెస్ పై పడింది. మాజీ మంత్రి బసవరాజు సారయ్య ఇప్పుడు కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇక మరింత తాజా సమాచారం అందించడానికి మా కొలీగ్ మార్గం లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, ఏం జరుగుతోంది? ఇంతవరకు టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వలలో. రమణ, గుడ్ మార్నింగ్. నిజానికి మీరందరి వాస్తవం, ఇప్పటిదాకా టీడీపీ వంతు అయింది, ఇక కాంగ్రెస్ వంతుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆపరేషన్ ఆకర్ష్ని విజయవంతంగా ప్రదర్శిస్తున్న ఇప్పటిదాకా టీఆర్ఎస్ తాజాగా మరో ఆపరేషన్ కు సిద్ధపడింది. ఎన్నికకు ఒక ఆపరేషన్ చేసుకుంది. ఆ ఎన్నికల్లో విపక్షాలని మనోధైర్యాన్ని దెబ్బతీయడం, అదేవిధంగా వాళ్ళకున్న బలాలను దెబ్బతీయడం ద్వారా గెలవడం అనేది రెండు రకాల వ్యూహాన్ని కలుపుతూ వస్తుంది. ఇప్పటికీ బీఎస్పీ నుంచి ఇద్దరు, వైసీపీ నుంచి ఇద్దరు, బీఎస్పీ పార్టీని పూర్తిగా విలీనం చేసుకున్న టీఆర్ఎస్ వైసీపీలో 3 ఎమ్మెల్యేలలో ఇద్దరిని, టీడీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలని, అంతకు ముందే కాంగ్రెస్ నుంచి 4 ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలో తెచ్చుకుంది. గడ్డం విఠలరెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్యే, కోరం కనకయ్య ఇల్లందు ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే, రెడ్డినాయక్ దోర్నకల్ వరంగల్ జిల్లా ఎమ్మెల్యే, కాలే యాదయ్య చెవెల్లే రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే, వీళ్ళు కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో చేరి ఉన్నారు. తాజాగా జిహెచ్ఎంసీ వరంగల్ సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి నుంచి బసరాజ్ సారయ్యని తమ పార్టీలోకి లాగే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఆ ఆపరేషన్ పూర్తయింది, ఆయన చేరడమే తరువాగా మిగిలింది. అదే వరలో, అదే దారిలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా సంత తలంపూర్ ఎమ్మెల్యే మహబూబ్నగర్ జిల్లా, డీకే అరుణ అండ్ ఆమె బ్రదర్ రామ్మోహన్ రెడ్డి, తర్వాత ఖమ్మం జిల్లా ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ పువ్వాడ, ఎమ్మెల్సీ రంగారెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బసవరాజ్ సారయ్య ఆల్రెడీ ఉన్నారు. అదేవిధంగా జానారెడ్డి కొడుకు కోసం, జానారెడ్డి రఘువీర్ రెడ్డి కొడుకు కోసం జానారెడ్డి కూడా, వీరేలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా, వీళ్ళందరూ కూడా గాలాలు వేసినట్టుగా మనకు స్పష్టమైన సమాచారం ఉంది. వీళ్ళు చాలా మంది కూడా ఒక్క నిమిషం, అంటే సారయ్య చేరిక వరంగల్ మున్సిపల్ ఎన్నికల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా ఈ ప్రభావం మున్సిపల్ ఎలక్షన్స్ మీద ఉంటుంది, మిగతా అన్ని ఎన్నికల మీద కూడా ఉంటుంది. ఎంతో ఆల్రెడీ ఎమ్మెల్యేలు అయినందున ఎమ్మెల్యేలుగా ఉన్న వీళ్ళందరూ, వీళ్ళ పరిధిలో ఉండే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులుగా ఉన్న వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉండే ఆయా ఎలక్షన్స్ లో ఎంతో కొంత ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళే వీళ్ళంతా. అదే కాకుండా ప్రతిపక్షం అనేది లేకుండా పోవడం అనేది ఎప్పుడైతే సంభవిస్తుందో ఆ తర్వాత ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం వస్తుంది, అధికార పార్టీ వైపు ఉండాలి, అధికారం వైపు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, అధికారంలో ఉన్న వాళ్ళకే మద్దతుగా నిలవాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా అధికారంలో, రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే ఖచ్చితమైన అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పార్టీ టీఆర్ఎస్ చేస్తున్న ఈ ఆపరేషన్ ఆకర్షి అందరూ కూడా అభివృద్ధి పేరుతో ఆకర్షితులు అవుతున్నారు. అదే పనిలో భాగంగా టీఆర్ఎస్ కూడా వీళ్ళందరినీ చేర్చుకునే కార్యక్రమాన్ని విజయవంతంగా ముగిస్తోంది. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.